అనకాపల్లి జిల్లా పరవాడ మండల పరిధిలో గల సింహాద్రి ఎన్టీపీసీ ఎదుట కరోనాతో మృతి చెందిన బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగారు. నవ్వు పోదురుగాక మాకేటి సిగ్గు అన్నట్టు ఉంది సింహాద్రి ఎన్టీపీసీ యాజమాన్యం తీరు. సంస్థలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహించి కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాల పట్ల సహృదయంతో ఆలోచించాల్సిన యాజమాన్యం దానికి భిన్నంగా వ్యవహరించడం దురదృష్టకరం. కరోనాతో మృతి చెందిన కాంట్రాక్టు ఉద్యోగుల భార్యలు, వారి కుటుంబ సభ్యులు మృతి చెందిన వారి స్థానాల్లో ఉపాధి కల్పించాలని కోరుతూ ఆందోళనకు దిగారు. వారు ఆందోళన చేసిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మృతి చెందిన వారి చిత్రపటాలు ప్రదర్శిస్తూ బోరున విలపిస్తూ న్యాయం చేయాలని నినాదాలు చేశారు. కర్మాగారం లోపలికి వచ్చే వాహనాలను అడ్డంగా పడుకొని నిరసన వ్యక్తం చేశారు. కరోనాతో మృతి చెందిన ఉద్యోగుల కుటుంబాలకు న్యాయం చేయవలసిన యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దురదృష్టకరమని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. సుమారు 8 కుటుంబాలకు చెందిన బాధితులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు తమ పట్ల సానుభూతితో వ్యవహరించి సింహాద్రి యాజమాన్యం ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.